హల్లెలూయా. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకున్నాం. ఈ ప్రార్థనకు ఒక పేరుంది. ఈ ప్రార్థన పేరు ఏంటంటే పరలోక ప్రార్థన. యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన ఎలా చేయాలో తన శిష్యులకు ఒక నమూనా ఇచ్చాడు, ఎలా ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ప్రార్థనలో చాలా సంఘాల్లో కంటత చేస్తారు. కంటత చేసి కూట ముగించేటప్పుడు నా ప్రాణమ యెహోవాను సన్నిధించమని చెప్తున్నాం కదా, అలాగే ఈ యొక్క ప్రార్థన చేస్తారండి. చాలా సంఘాల్లో ఈ ప్రార్థన చేస్తారు, తర్వాత నా ప్రాణమ యెహోవాను సన్నిధించము అనే వాక్యం చెబుతారు, ఆ తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. అలా ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క రకమైనటువంటి మరి విధానాలు ఉంటాయి. అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పరలోక ప్రార్థనలోంచి ఒక మాట మనం తీసుకుంటున్నాం. ప్రభు మనకిచ్చిన తలంపు మేరకు ఒక మాట చూడబోతున్నాం. ఆ మాట ఎక్కడుందంటే 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో ఇదే అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరుగాక. ఈ యొక్క వచనంలో 10వ వచనంలో చివరిగా చూస్తున్న మాట ఏంటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి మీదను నెరవేరునుగాక. యేసయ్య నేర్పిన ఆ ప్రార్థనలో ప్రతి మాట కూడా విలువైంది, ప్రతి మాట విలువైంది. కాకపోతే ఈరోజు ప్రభు మనం ధ్యానం చేసుకోవడానికి అంశ భాగాలు తీసుకొచ్చాడు. ఏంటి అంశం అంటే, దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తము గురించి యేసుక్రీస్తు వారు ఈ పరలోక ప్రార్థనలు ఏమో చెప్పాడంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు. దేవుని యొక్క చిత్తం పరలోకములో 100% నెరవేర్చబడతా ఉంది. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే ఏంది? ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి, ఇది ఇప్పుడు జరగాలి, అది అప్పుడు జరగాలి అని ముందుగా నిర్ణయింపబడ్డాం. ఎలాగైతే ఆయన నిర్ణయించాడో, ఎలాగైతే ఆయన ఆలోచన చేశాడో, ఏది జరగాలని ఆశించాడో, అవన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా పరలోకంలో నెరవేర్చబడతా ఉంది, నెరవేర్చబడతా ఉంది. అయితే భూమి మీద నెరవేరుగాక, ఇక్కడ కూడా అలా జరగాలి అని యేసయ్య ఆశిస్తూ ఆ ప్రార్థన మాటను యేసయ్య చేర్చాడు. ఎందుకు ఆయన ఆ మాట చెప్పాడంటే, తండ్రి చిత్తానికి యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా విధేయత కలిగి ఉన్నాడు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసు? ఒక సందర్భంలో, నా సొంత పనులు జరిగించుకునే దానికి నేను భూమి మీదకి రాలేదు, నా సొంత ఆలోచన చొప్పున ప్రవర్తించడానికి నేను భూమి మీదకి రాలేదు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానంటే నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎంత ఖచ్చితమైన వాడు తెలుసా? నా సొంత ఆలోచన కాదు, నా సొంత పని కాదు, నా తండ్రి చిత్తం, అది దానికోసమే ఈ భూమి మీదకి వచ్చా. యేసయ్య తన జీవితంలో ఆయన కూడా 100% పూర్తిగా తండ్రి చిత్తాన్ని జరిగించాడండి. పరలోకములను జరిగిస్తున్నాడు, భూమి మీదను జరిగిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఆశ ఏంటంటే, ఈ భూమి అంతటా కూడా నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలి. అది యేసయ్య కోరిక, ఉద్దేశం,
తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకనే ప్రార్థన మాట యేసయ్య పెట్టాడు, భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడుగాక. పూర్తిగా నెరవేర్చబడుతుందా? దేవుని ఆశ పూర్తిగా తీరుతుందా? ఆయన ఆలోచనలన్నీ కూడా భూమి మీద నెరవేరిపోతూ ఉన్నాయా? మనుషుల జీవితాల్లో భూమి మీద అంటే తన పోలికలో దేవుడు మనల్ని సృజించుకున్నాడు. భూమి మీద అంటే అర్థం ఏంటంటే చెట్ల గురించో, చేమల గురించో, కొండల గురించో, నదుల గురించో, వాగుల గురించో, జంతువుల గురించో కాదు దేవుడు ఆలోచించేది, మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావయ్యా అని దేవుని మనం అడిగితే, నేను ఎవరి గురించి ఆలోచిస్తాను? నా పోలికలో సృజింపబడిన మానవ జాతి గురించి ఆలోచిస్తాను అని దేవుడు చెప్తాడు. కానీ మనమైతే ఆలోచించామండి దేవుని గురించి. ఆయన పోలికల్లో ఆయన చేత సృజింపబడినటువంటి మానవులైన మనము మాత్రము నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగితే, ఈ భూమి మీద నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగా అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్తారు. కొంతమంది అంటారు, మా అమ్మ నాన్న నాకు చెప్పింది చెయ్యాలని నేను ఆశపడుతున్నాను, జరగాలని ఆశిస్తున్నాను. కొంతమంది పెళ్ళైన వాళ్ళైతే, నా భర్తను సంతోషపరచడమే దానికి మించి ఇంకేముంటుంది అని వాళ్ళు ఉండొచ్చు, లేదా నా భార్యను సంతోషపరచడమే అని చెప్పే భర్తలు ఉండొచ్చు. తల్లిదండ్రులు మా బిడ్డల కోసమయ్యా, మా కోసం కాదే మేము బతికేది, వాడు సంతోషంగా ఉంటే చాలయ్యా అని చెప్పే తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారే గాని, దేవుని గురించి నేను ఆలోచిస్తున్నాను, నా దేవుడు నా పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అది నెరవేర్చబడాలని ఆలోచిస్తున్నాను, సృష్టికర్తనైన నా దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడంటే ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని ఆలోచిస్తున్నాను, ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేవాళ్ళు కనిపించారు. చూసారు, బాగా ఆలోచించండి. పరలోకములో ఉన్న దేవుడు తన పోలికి చొప్పున భూమి మీద మనుషులను కలుగు చేసి వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు, అంటే మన గురించి ఆలోచిస్తున్నాడు. భూమి మీద ప్రతి మనిషి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మానవుడైతే దేవుని గురించి ఆలోచన చేయడం లేదు. ఎంత స్వార్థపరులు కదా మనుషులు, చాలా చాలా స్వార్థపరులు అండి. మనుషులని స్వార్థం అనేది జీర్ణించుకోబడుతుంది ప్రతి మనుషులు. అందుకని వారికి వచ్చే ప్రతి ఆలోచనలో స్వార్థము మిళితమైపోయి ఉంటుంది అనమాట, మిక్స్ అయిపోయి ఉంటుంది. స్వార్థము లేకుండా ఆలోచించడం ఏ మనిషి వల్ల కాదు ఈ ప్రపంచంలో. కాస్త కొంతమంది ఎక్కువ ఉండొచ్చు స్వార్థం, కొంత తక్కువ ఉండొచ్చు, అంతేగాని నా ఆలోచనలో స్వార్థమే లేదు అని ఒక్కరు చెప్పానండి, ఎవరు చెప్పలేదు. ప్రతి ఆలోచన వెనుక స్వార్థం ఉంటుంది. ఒకసారి ఒక చిన్న విషయం చెప్తా మీకు, ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాను, సమయం లేదు, త్వరగా బయలుదేరాలి, ఆలస్యం అయితే ట్రైన్ వెళ్ళిపోద్ది. ట్రైన్ వెళ్ళిపోయిందంటే మొత్తం ప్లానింగ్ అంతా తారుమారు అయిపోతుందండి. మీటింగ్ నేను అందుకోలేను, అక్కడ సమయం అయిపోతుంది, ఇంకా త్వరగా రెడీ అవుతా ఉన్నా. ఈ లోపల ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి, అతనికి తెలియదు నేను వెళ్ళేది, వచ్చాడు. అతను నేను చెప్పాను, నేను అర్జెంటుగా వెళ్తున్నాను, ఏమంటే ఫోన్లో మాట్లాడుకుందాం, వచ్చాక మాట్లాడుకుందాం, ఏమనుకోవద్దు బ్రదర్ అని చెప్పాను, క్లియర్గా చెప్పాను. అవునా, బయలుదేరుతున్నారా అని చెప్పిన ఆ వ్యక్తి, ఏం చేయాలా? సరే మీరు బయలుదేరండి, నేను కాబట్టి కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్తాలే, మీరు కాబట్టి బయలుదేరండి అని చెప్పకుండా, సార్ 2 నిమిషాలు మీతో ముఖ్యమైన విషయాలు చెప్పండి. అసలు టైం లేదు బ్రదర్, ఏమనుకో 2 నిమిషాలే. సరే ఇంకా ఏమని ఖాతాలకు అతను హర్ట్ అవుతాడని, సరే చెప్పండి బ్రదర్ అంటే చెబుతూనే ఉన్నాడు ఫోన్లో మాట్లాడు. లేదు మళ్ళీ నేను వెళ్ళి రావాలంటే నాకు కష్టం, ఆయన ఎక్కడ వేరే ఊర్లో లేదు, ఆయన ఉండే నెల్లూరే, మళ్ళీ నన్ను కలవచ్చు, ఎన్నిసార్లు అయినా కలవచ్చు కదా, అవకాశం ఉంది. కానీ కాదు నా మీటింగ్, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను వచ్చిన పని జరగాల, నేను చెప్పాలనుకుంది అంతా ఆయన చెప్పేసేయాలా, ఆయన ఊరు అది అట్టనుకో నాకెందుకుగా అని. దీంట్లో ఏముంది ఇక్కడ స్వార్థం ఉందే లేదా? ఆయన ఏదో అర్జెంటుగా వెళ్తున్నాడు, ఇప్పుడు కాకపోతే రేపు మాట్లాడతాం.
మనం ఒక ఊర్లో ఉండేవాళ్ళం కదా, అయితే దేవుని పేరు అంటున్నాడు. నాకు చాలా ఆలోచన, ఎందుకు వీళ్ళు ఆలోచించారా అనిపించారు. చెప్పినా కూడా తెలియకపోతే అది వేరే విషయం, చెప్పినా కూడా వీళ్ళు ఆలోచన చెయ్యరా. నేను ఒక ఊరికి వెళ్ళానండి, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఇదేంటి సిచ్యువేషన్ చెప్తా, నేను నా భార్య కలిసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన మాకు బాగా పరిచయం, గతంలో ఎన్నిసార్లు వెళ్ళినా కూర్చోబెట్టి మాట్లాడేవాడు, ముందు ముందు కూర్చొని మాట్లాడుకున్నాం. అలాంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, ఆయన అంత ఏం మాట్లాడలా, ఆయన గప 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 చాలా టెన్షన్లో ఉన్నాడు. ఆ తల్లి గారితో అడిగాం, పాస్టర్ గారు మా చాలా టెన్షన్లో ఉంటే ఆయన అర్జునికి పని మీద వెళ్తున్నాడు అని. ఆమె చెప్పిందే తప్ప సమాధానం ఆ పాస్టర్ ఇంట్లోకి వచ్చిన ఆ మొఖాలు కూడా చూడలేదండి. నేను సేవకుని ఆయన సేవకుడే, కనీసం నా ముఖం చూడ ఇటు చూడలా, ఏం బ్రదర్ అని కూడా చెప్పలా, ప్రైజ్ లార్డ్ పాస్టర్ అని కూడా చెప్పలేదు, నా ముఖం కూడా చూడలా, గప 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 చూస్తున్నాడు ఇది వెళ్ళిపోయాడు బయటికి. అంతే వాళ్ళ అమ్మగారు నీళ్ళు ఇచ్చి, ఏమనుకోవద్దు పాస్టర్ గారు బిజీగా ఉన్నారు, చూసారు ఎట్టున్నారు బయట పరిస్థితి, ఒక పాస్టర్ మరొక పాస్టర్కి జస్ట్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి కూడా సమయం లేదు. ఎందుకు పోయి మాట చెప్తున్నానంటే, మానవంలో జస్ట్ చిన్న ఒక సింపుల్, ఇలాంటి ప్రతి మనుషుల భూమి మీద ఏముంటుందంటే, నా పని అయిపోతే చాలు, నేను అనుకుంది జరిగిపోతే చాలు, నేను చెప్పదలుచుకుని చెప్పేస్తే చాలు, నాకు రావాల్సింది వచ్చేస్తే చాలు అనే ఆలోచన ఉంటుంది తప్ప, ఇది వారి గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత టెన్షన్లో ఉన్నారో ఏమో అనేసి పరిస్థితుల్లో ఉంటారన్నమాట. మరి ఒక కంటికి కనిపించే ఒక మనిషి విషయంలోనే మరొక మనిషి ఇలా ఉంటే, ఏమండి కంటికి కనిపించే ఒక మనిషి విషయం మరొక మనిషి ఇలా ఉంటే, కంటికి కనిపించని దేవుని విషయంలో మన మానవుడు ఎలా ఉన్నాడు ఈరోజు. ఒకటే నేను చెప్పదలుచున్న, దేవుని గురించి మనిషి ఆలోచన చేయడం లేదు. దేవుని గురించి మనిషి ఆలోచన చేయడం లేదు. మనం సృజించిన సృష్టికర్త ఏ ఉద్దేశముతో మనల్ని భూమి మీదకి పంపించాడో, దేనికోసం పుట్టించాడు ఈ భూమి మీద అని ఒక్క వ్యక్తి అయినా ఈ భూమి మీద ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఆయన ప్రేమ మాత్రం తగ్గదు మన మీద, ఆయన ఆలోచన మాత్రం మన మీద పోగొట్టుకోడు, మన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆయన చిత్తం మన జీవితాల భూమి మీద మానవ జాతిలో ఆయన యొక్క చిత్తము జరగాలని దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ 100% భూమి మీద దేవుని యొక్క చిత్తం జరిగింపబడుతుందా అంటే జరిగింపబడటం లేదు. ఏమయ్యా, ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు కదా. నిజమే, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు నిజమే. కానీ మనుషులను తన దగ్గర చేర్చుకోవాలనే యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము జరగాలని, మనుషుల మనస్సులో కార్యం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనుషులకు ఆయన స్వతంత్రమైన మనసు ఇచ్చాడండి. దేవుడు ఇచ్చాడు స్వతంత్రమైన మనసు, ఇచ్చాడు జ్ఞానం, ఇచ్చాడు. ఒక రోబోను చేసినట్టుగా దేవుడు మనల్ని చేయలేదు. రోబో ఏం చేస్తాడండి, తన సొంతగా ఆలోచిస్తుందా, దాని కూడా స్వతంత్రం ఉందా, లేదు. మన చేతిలో ఒక రిమోట్ ఉంటే ఆ రిమోట్ ఎలా నొక్కితే ఆ రోబో అలా కదులుతుంది. కానీ దేవుడు మన రోబో అలా చేయలే, మనకంటూ ఒక స్వతంత్రమైన ఆలోచన ఇచ్చాడు, మనకి మంచి చెడు రెండు గ్రహించగలిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్ని తెలుసుకునే ఆలోచన శక్తిని దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుడు ఏంటంటే, ఇక నీకై నువ్వే ప్రతిస్పందించి నీ మనసు మార్చుకొని నువ్వు ఆలోచన చేసి ముందుకు రావాలని ఎదురు చూస్తున్నాడు, ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. అందుకని యేసయ్య కూడా తన నేర్పించిన ప్రార్థనలు ఏం చెప్తున్నాడంటే, తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చబడుగాక. ఓకే, అన్ని జలుషం పక్కన పెడేస్తే మనందరం కూడా యేసయ్య నమ్ముకున్న ప్రజలం. ఇప్పుడు మనకు బైబిల్ గురించిన సత్యం తెలుసు, బైబిల్లో ఉన్న సత్యం మనకు తెలుసు. బైబిల్ మొత్తం చదవనక్కర్లా, చదవద్దని చెప్పట్లేదండి, మొత్తం చదివితేనే ఈ సత్యం తెలుస్తుంది అని చెప్పట్లేదండి. అసలు ముఖ్యమైన విషయం తెలిసిపోయింది మనకి, ఏంటి, మన భూమి మీద చాలా మన జీవితాలు స్వల్పమైందని, ఒకరోజు నువ్వు ఈ భూమిని విడిచిపెట్టేస్తావని, అందరిని విడిచిపెట్టేస్తావని, మనం నెక్స్ట్ పరలోకానికి వెళ్ళానని, అందుకని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడని, ఆయన నామలో విశ్వాసం ఉంచడం మనకు రక్షణ కలిగిందని మనకు తెలుసు కదా, తెలుసుకున్నామండి. అన్ని జనులకు తెలియదు ఇది, మనకు తెలుసు ఈ గొప్ప మర్మాన్ని, ఈ గొప్ప సత్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడని మనం చాలా ధన్యులం. ఇప్పుడు
ఎందరో తెలుసుకోలేకపోయి ఏదేదో తెలుసుకుంటారు ప్రపంచంలో, కానీ అసలైనటువంటి సత్యాన్ని గ్రహించలేని ప్రజలు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అయితే సత్యము తెలుసుకున్న మనం ఏం ఉద్ధరిస్తున్నాం, ఏం ఉద్ధరిస్తున్నాం చెప్పండి. వాళ్ళకి తెలియదు, ఏం చేయట్లే. మీకు తెలుసు, మనకు తెలుసు, మరి ఏం చేస్తున్నాం దేవుని కోసం? దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళగా ఉన్నామా? దేవుని ఆలోచన తెలుసుకోవాలనే ఆలోచన లేదు. అన్య జనులు ఎలాగైతే ఉదయం లేచి రాత్రి వరకు పరుగు 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 ఉన్నారో, అదే రీతిగా సత్యాన్ని తెలుసుకున్న దేవుని ప్రజలు కూడా తమ భౌతికమైన జీవితం కొరకు, అశాశ్వతమైన వాటి కొరకు పరుగు 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 ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి పడుకునేదాకా పరుగులే. దేవుని గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఒక రోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తాం, ఎప్పుడు వస్తామంటే మన సమస్యలు తీరడానికి వస్తాం కదా. సమస్యలు కూడా లేదంటే అసలు దేవుని దగ్గర రావేమో. ఆ సమస్య ఉంది వాడి, దేవా అయ్యా నైనా కాపాడయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా, ఈ బాధ ఉందయ్యా, కష్టం ఉందయ్యా, అప్పులయ్యా, కుటుంబ సమస్యలయ్యా, నా భార్య ఎలా ఉందయ్యా, నా భర్త ఎలా ఉన్నాడయ్యా, నా బిడ్డలయ్యా, బిడ్డలకి బిడ్డలయ్యా, వాళ్ళ బిడ్డలయ్యా అని వస్తాం. కానీ ఏ ప్రాబ్లం లేదనుకోండి, మీకు ఏ ప్రాబ్లమే లేదు, అది కూడా తెలుసుకోరేమో దేవుణ్ణి. ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కోసం దేవుని దగ్గరికి వస్తున్నాం అంటే దాంట్లో కూడా కొద్దిగా ఏముంది, ఏముంది దేవుని దగ్గర రావడంలో కూడా కొద్దిగా ఉంది. అంటే ఏదైనా ఆయన్ని అడగాల, ఏదైనా ఆయన అడగాల, ఆయన పొందుకోవాల్సిందే కాదని చెప్పట్లే. కానీ దానికోసం వచ్చేదానికి మామూలుగా వచ్చేదానికి తేడా ఉంటుంది కదండి, మామూలుగా వచ్చేదానికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే దేవుని చిత్తాన్ని ఆయన నమ్ముకున్న ప్రజలుగా మనం జరిగించేవారుగా ఉండాలి. మనం కాకపోతే ఇంకెవరండి జరిగించేది? సత్యాన్ని తెలుసుకున్న మనం కాక అన్ని జనులు నెరవేరుస్తారా దేవుని చిత్తాన్ని? కాబట్టి దేవుని చిత్తాన్ని ఒక రెండు విషయాలు బైబిల్ మనం చూడబోతున్నాం. చూడండి, ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి యోహాను సువార్తలోకి వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం 40వచనం చూడండి. 6:40లో కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచ దినమున నేను వారిని లేపుదును. తండ్రి చిత్తం ఏంటంట? తండ్రి చిత్తం ఏంటంట? కుమారులో అంటే ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసముంచి నిత్య జీవాన్ని పొందడమే నా తండ్రి చిత్తం. కాబట్టి మొదటిగా తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకుంటున్నాము. తండ్రి చిత్తం ఏంటంటే యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందడము. కాబట్టి ఇక్కడ మనందరం వచ్చామంటే ఇంచుమించుగా కొంత మటుకు మనం దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళమే. యేసయ్య నమ్ముకున్నాము, రక్షింపబడ్డాం. నిత్య జీవం పొందడం అంటే రక్షింపబడ్డం అండి. నిత్య జీవం అన్న రక్షణ అన్న రెండు ఒకటే. అందుకని మరొక చోట ఏం రాయబడింది, సువార్తను ప్రకటించండి, ఎవరైతే సువార్తను నమ్మి బాప్తిజం పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి సువార్త నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు. అంటే ఏంటంటే సువార్త అంటే ఎవరి గురించి? యేసయ్య సువార్త కదా. కాబట్టి యేసయ్యలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుతారు. కాబట్టి నిత్య జీవం అన్న నిత్య జీవం పొందుకున్నాము అన్న రక్షింపబడ్డామన్న ఒకటే అర్థం. ఓకేనా? కాబట్టి దేవునికి చిత్తం ఏంటంటే భూమి మీద ప్రతి మనిషి కూడా రక్షింపబడాలి. అదయ్యా నా తండ్రి చిత్తం. మరి అందరు రక్షింపబడారు భూమి మీద? అందరు యేసయ్య నమ్ముకున్నారా? లేదు, కొద్దిమందే కదా, కొద్దిమందే కదా నమ్ముకున్నాం. ప్రపంచం అందరు నమ్ముకున్నారా? లేదు. యేసయ్య వచ్చాడు, పరలోక రాజ్యం గురించి ఆయన బోధించాడు, తన నామలో విశ్వాసం ఉంచాడని చెప్పాడు, అది నా ఆయన పరిచర్య చేశాడు, ఆయన తర్వాత శిష్యులకు అప్పగించాడు. వాళ్ళ శిష్యులు ఎంతో శ్రమను కష్టాలను బాధలను సహించి యేసయ్య కొరకు జీవించి వాళ్ళ కోసం వాళ్ళు జీవించాలా, యేసయ్య కోసం జీవించి యేసయ్య చెప్పిన పని పూర్తి చేశారు, అనేకులను ప్రభువులోకి నడిపించారు. వాళ్ళ తర్వాత అంటూ అనేకమైన సేవకులు నేటి వరకు కూడా క్రీస్తుని గురించి ప్రకటించి ప్రతి తరములో కూడా అనేకులను ప్రభు చెంతకు నడిపిస్తారు. ఈరోజు నేను, రేపు ఇంకొకరు, కలకాలం నేనే ఉండి ప్రభు గురించి చెప్తుంటానా? నా సమయం ఎంతవరకు? అంతవరకునే ఉంటాను. నా సమయం తర్వాత నేను పైకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మరొకరు దేవుడు నిలబెడతాడు వాళ్ళ ద్వారా. అలా ప్రపంచం అంతా కూడా దేవుడు తన పని జరిగిస్తా ఉన్నాడు. దేవుని పని ఆగదండి,
మనం లేవని దేవుని పైన ఆగదు. మన తర్వాత ముందుగా నిర్ణయించుంటాడు, ఈ వ్యక్తి తర్వాత ఈ వ్యక్తి, ఈ వ్యక్తి తర్వాత ఈ వ్యక్తి, ఫలానా కాలం ఫలానా వ్యక్తులు. దేవుడు ముందుగా నిర్ణయించాడు వాళ్ళందరూ లేపుతున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తం జరిగించబడాలి అని. కాబట్టి తండ్రి చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. అదే తండ్రి యొక్క చిత్తము. ఆ చిత్తము జరిగించబడాలని మనం ఏం చేయాలి తెలుసా? జరిగించబడాలని మనం కూడా ఆశించాలి. ఆశించడం మాత్రమే కాకుండా మనం కూడా ఆయన ప్రజలం కాబట్టి ఆయన పనిలో మనం కూడా ఎంతో కొంత మన సహకారాన్ని అందించాలని. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, నాకు ఒక ఆశ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పని చేయాలని ఆశ వచ్చింది, నా బిడ్డతో నా కుటుంబ సభ్యులతో చెప్పుకున్నాను నేను ఫలానా చేయాలనుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను అని. నా బిడ్డలు విన్నారు, తెలుసుకున్నారు. ఇప్పుడు అది జరగాలంటే, నేను ఒక పని ప్రారంభించినప్పుడు అది జరగాలని నా బిడ్డలు కూడా చేయాలి, ఒక చేయి వేయాలా. మా నాన్నగారు చేయాలనుకుంటారు, ఇష్టపడుతున్నారు, ఆయన ఆరంభించాడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన మాతో చెప్పాడు, మేమేం చేయాలా? వినేష్ గమ్ముగా, అలాగే నాన్న, అలాగే నాన్న, నువ్వు చేసుకో నాన్న, నాన్న నువ్వు చేసుకో, ఆయన అడగ కరెక్ట్ కాదు కదా, ఏం చేయాలా? నేను కూడా చేయేస్తాను నాన్న, నా పని ఏదైనా కొద్దిగా చెప్పు, నేను కూడా చేస్తాను నాన్న అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కదా. అదే రీతిగా దేవుడు కూడా తన చిత్తాన్ని మనతో ఎందుకు చెప్పాడంటే, మనము కూడా సహకరించాలి ఆయన పనిలో. ఎలా సహకరించాలంటే అనేకులు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలా? నీ చేతనంత మట్టుకు నువ్వు ఇతరులకు సువార్తను చెప్పాలి. అయ్యో, మేము సేవకులు, సేవకులు కానక్కర్లే, ప్రతి విశ్వాసం మీద ఈ బాధ్యత ఉంటుంది. నువ్వు ఏసయ్య నమ్ముకున్నావంటే నీ మీద ఈ బాధ్యత ఉంటుందండి. మీకు తెలుసు, మేము కూడా అన్ని జనుల నుంచి ఏసయ్య నమ్ముకున్న వాళ్ళమే. ఆ నమ్ముకున్న ఆరంభ దినాల్లో మాకు సువార్త చెప్పడం కూడా చేత కాదు, కానీ యేసు ప్రభువు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం, సృష్టికర్త అని తెలుసుకున్నాం, ఆయన విశ్వాసం ఇచ్చితే రక్షింపబడతామన్న సత్యాన్ని తెలుసుకున్నాం. అంతవరకు తెలుసు, కానీ బైబిల్ అంతా ఏం తెలియదు, ఇతరులకు చెప్పడం కూడా చేత కాదు. కానీ ఒక పని చేసాం, ఏం చేసామంటే ఎలాగైనా కొంతమందిని ప్రభు దగ్గరకు నడిపించాలన్న ఉద్దేశంతో ఆ దినాల్లో మరి మా దైవ సేవకులు కాస్త దగ్గర మాకున్నటువంటి దగ్గర ప్రాంతంలో ఆయన వచ్చినప్పుడు వేరే కారణం చేత ఆ ఏబిఎం కాంపౌండ్లో కొంతకాలం ఉన్నప్పుడు మేము చేసిన పని తెలుసా, ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసుకొని సాయంత్రం నుంచి కొంతమంది ఇక్కడ గ్యాదర్ చేసి మా సేవకుని దగ్గర నడిపించేది, మా పాస్టర్ గారి దగ్గరికి నడిపించేది. ఎందుకు నడిపించాలో తెలుసా? మా సేవకుని చేత వాళ్ళకి సువార్త చెప్పించాలి, ఎందుకంటే మాకు తెలియదు కదా ఆయన సువార్త చెప్తాడని. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళంత పిలవగానే వచ్చేస్తారా? రారు కదా. వాళ్ళ కొలు వాళ్ళ కోసం కాసుకొని ఉండేది, త్వరగా రండి పోదాం, త్వరగా రండి పోదాం, 7 గంటల కదా పాస్టర్ గారి దగ్గర వస్తా చెప్పాను, త్వరగా రండి పోదాం, త్వరగా రండి పోదాం అని వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టేసి తొందర పెట్టేసి ఒక 10 మంది దాకా అట గ్యాదర్ చేసుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటా అలా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళకి బోరు కొట్టకుండా మధ్య మధ్యలో జోకులు వేసుకుంటా నవ్వించుకుంటా వాళ్ళకి అనుకూలంగా ఉంటా అక్కడ తీసుకెళ్ళిపోయి. ఎందుకు ఎన్ని చేశానంటే వాళ్ళు సువార్త వినాలి, రక్షింపబడాలి. హల్లెలూయా. కొద్ది రోజుల తర్వాత కొంతమంది వస్తుంటే అప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు, అయ్యా మీరంతా రావడం దేనికి, 10 మంది కష్టపడి రావడం, నేనే వస్తాను, నేనే వచ్చి సువార్త చెప్తాను. వెంటనే ఏం చేసాం తెలుసా? మా ఇంట్లోనే ఒక సువార్త కూటమి ఏర్పాటు చేసాం ఆదివారం సాయంకాలం. అలా 2-3 సంవత్సరాలు జరిగింది అనుకోండి. ఎందుకు ఎన్ని చెప్తున్నారంటే, నిజముగా ఒక వ్యక్తి రక్షింపబడి ఉంటే, నిజంగా యేసుకృష్ణ హృదయం చేర్చుకుంటే ఆ రోజు పాస్టర్ని కాదు, మీలాగా ఒక విశ్వాసిని మాత్రమే, మీలాంటి ఒక విశ్వాసిని మాత్రమే. పైగా నాకు ఏమి వాక్యం గురించి తెలియదు, కానీ లోపల ఒక ఆరాటం ఏంటంటే నేను తెలుసుకునే సత్యాన్ని మా వాళ్ళందరూ తెలుసుకోవాలి, మాకు తెలిసిన వాళ్ళందరూ తెలుసుకోవాలి, మేము పొందిన రక్షణ వాళ్ళు కూడా పొందాలి. కానీ నాకు చెప్పడం చేత కాదు కాబట్టి మా పాస్టర్ గారి దగ్గర నడిపిస్తాను నేను అని నడిపించాను. మరి మీరు ఎంతమంది నడిపించారండి? రక్షింపబడ్డం కొరకు వ్యక్తి, వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను నడిపించలా, వాళ్ళని ఎందుకు నడిపి, వాళ్ళు వాక్యం వినాలి, ఏసయ్యని తెలుసుకోవాలి, రక్షింపబడాలి, ఒకే ఒక ఉద్దేశంతోనే. ఇది వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంకేదో ఉన్నాయని కాదు నేను అనిపించింది, వాళ్ళు రక్షింపబడాలా అని ఎంతో ప్రయాస. తర్వాత మా ఇంట్లో కొంతకాలం సువార్త జరిగింది, చాలా మంది వచ్చేవాళ్ళు. అక్కడ సువార్త ఆగిన తర్వాత ఈ ప్రాంతంలో తర్వాత ఆ తర్వాత దేవుడు నన్ను ఒక పాస్టర్గా నిలబెట్టడం చూడండి, ఒక సిస్టమేటిక్గా జరిగిపోయాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నంటే, దేవుని చిత్తం భూమి మీద జరుగును గాక. ఏంటి ఆ దేవుని చిత్తం అంటే,
యేసు క్రీస్తులో ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని దేవుడు నీకు ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన కుమారుడు కాబట్టి, ఆయన కుమార్తెవు కాబట్టి నీకు దేవుడు తన చిత్తాన్ని ఓపెన్ గా చెప్పుకున్నాడు. నువ్వు రక్షింపబడ్డావు మంచిదే, అయితే ఆయన చిత్తాన్ని తెలుసుకున్న నీవు, ఆయన ఆలోచన తెలుసుకున్న నీవు, ఆయన హృదయాభిలాష తెలుసుకున్న నీవు ఏం చేయాలి తెలుసా? ఆయన బిడ్డగా నువ్వు కూడా కొద్దిగా ఆ పనిలో సహకరించాలి. నీ చేత కాకపోయినా పర్వాలా, సహకరించాలి. నువ్వు అన్నం పెట్టలేవు అనుకో, ఏం చేస్తాం? బిడ్డ దగ్గర దారి చూపించాలి. అనా వాళ్ళ దగ్గర అన్నం పెడుతున్నారు, అది తినేస్తే అది మంచిదే కదా. ఎందుకంటే మనం పెట్టలేము, పెట్టే దగ్గరకైనా నడిపించాలి. నువ్వు స్వార్థ చెప్పలేవు అనుకో, చెప్పే దగ్గరకైనా నడిపించాలి, అది కూడా మంచిదే. ఆ రకంగానే నువ్వు దేవుని పని చేసినట్టే. కాబట్టి దేవుని చిత్తము భూమి మీద జరిగించబడాలి. చెప్పడంటే ఇలా నిలబడుకొని ఓ మైక్ తీసుకొని 10 మంది చెప్పాలి, ఒక్క వ్యక్తికి చెప్పినా కూడా, రోజుకి ఒక వ్యక్తికి. ఆ తర్వాత ఇంకో తీర్మానం చేసుకున్నాడు, నేను సువార్త చెప్పడం తెలుసుకున్న తర్వాత అప్పుడు సేవలోకి అప్పుడు కూడా రాలేదు, సువార్త పరిచయం కూడా ఆరంభించలేదు. అయితే వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసి తీర్మానం చేసుకున్నాను, ప్రభు అది ఒక సంవత్సరం, ఏ సంవత్సరం నాకు గుర్తులేదు. ఆ సంవత్సరం నేనేం తీర్మాను, ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తికి సువార్త చెప్తా, అది నా తీర్మానం. ఆ దినాల్లో ఒక సంవత్సరం ఆ తీర్మానం చేశాను. దానికని పనిగట్టుకొని ప్రతిరోజు ఒక వ్యక్తికి సువార్త చెప్పేవారు, ప్రతిరోజు. అది ఎవరైనా కావచ్చు, అది ఎక్కడ అవకాశం వస్తే కనీసం ఒక్కరికి. ఆ సంవత్సర కాలంలో నాకు చాలా ఆశ్చర్యం, అతను చేయలేదని కాదు, ఎప్పుడు అవకాశం అలా చేసుకుంటా వచ్చాను. దేవుని పనిలో మనం సహకరించు. కానీ ఈరోజు క్రైస్తవం ఎట్లా అయిపోయిందంటే, ఈనాటి విశ్వాసులు ఎలా అయిపోయారంటే, ఎక్కడ కానీ నేను మిమ్మల్ని చెప్తున్నా అనుకోదండి, దయచేసి చోటలు ఎట్ అయిపోయిందంటే, ఎక్కువ 99% ఎట్టయిందంటే, ఆదివారం అంటే వెళ్ళామా, కాసేపు ఆరాధన చేసుకున్నామా, దేవుని కానుకలు వేసామా, ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయి అయిపోయింది, తర్వాత ఆ రోజు మా పని మేము చేసుకుంటాం అన్నట్టు అయిపోయిందే తప్ప, మాకు కూడా ఒక బాధ్యత ఉంది, మా పనితో పాటు దేవుని పని కూడా మేము చేయాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు 100కి 1 ఉంటారా అని ఆలోచిస్తే అది కూడా కష్టంగా ఉంది. 100లో 1 కూడా లేదేమో అని అనిపించే పరిస్థితుల్లో నేటి క్రైస్తవం ఉందండి. మనమైతే అలా ఉండకూడదు. మనమైతే దేవుడు ఆశిస్తున్నాడు, ఈరోజు మరలా మనతో చెప్తున్నాడు. ఆయన చిత్తం ఏంటంటే భూమి మీద, దేవుని చిత్తం ఏంటంటే అనేక లేసేలు విశ్వాసం నుంచి రక్షింపబడాల. ఇంకొక పాయింట్ చూసుకొని మనం ఆరాధనకు వెళ్ళిపోతున్నాము. చూడండి అన్నమాట, దేవుని చిత్త మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటో తెలుసా? ప్రతి విషయములో యేసుక్రీస్తు నామములో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. మన జీవితంలో ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలండి. ప్రతి విషయం, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఉదయం నిద్ర లేవడంతోనే యేసయ్యానికి స్తోత్రం అని చెప్పుకుంటూ లేవాలండి. యేసయ్యానికి స్తోత్రమయ్యా, రాత్రి అంతా ప్రభా నన్ను, నా భార్యను, నా బిడ్డలను, లేక నా కుటుంబం అంతటి కాపాడావయ్యా. మేము నిద్రలో ఉన్నప్పుడు మమ్మల్ని భద్రపరచావయ్యా. ఈ దినములకు మమ్మల్ని సజీవులుగా నడిపించావయ్యా. నీకు స్తోత్రము నాయన. నేను ప్రతిరోజు నా నోట వచ్చే మొదటి మాట ఇదే, కళ్ళు తెరవంగానే మెలకొరు అయ్యా నీకు స్తోత్రం. తర్వాత మోకరించి ప్రార్థన చేస్తా, మొదట మాట ఏంటంటే నీకు స్తోత్రం అయ్యా, ఇంకొక రోజులకి మమ్మల్ని నడిపించావని ఆయన సజీవులుగా, నీకు స్తోత్రం. ఆ తర్వాత ఆ దినం అంతట్లో దేవుడు చేసే ప్రతి కార్యాన్ని బట్టి ఏ సమయానికి ఆ సమయం కృతజ్ఞతలు చెల్లించడం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఆ దినమంతా చేసిన దేవుని కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి పడుకోవాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి మనం, వ్యక్తిగతంగా చెల్లించాలి, ఇతరులతో పంచుకోవాలి సాక్ష్యాన్ని, అలాగే వీలైతే సంఘములు కూడా పంచుకోదని మనం ప్రయత్నం చేయాలి. దేవుడు చేసిన కార్యాలు దేవుని సంఘములు చెప్పడం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది, సంఘము బలపరచబడుతుంది, సరేనా? కాబట్టి మనము దేవునికి నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఏదంటది, దేవుని చిత్తము. కాబట్టి మనం 2 విషయాలు చూసాం ఈరోజు, 2 విషయాలే. దేవుని చిత్తం ఏంటి అంటే, 1, ఈ ప్రపంచ ప్రతి ఒక్కరు యేసే నమ్ముకొని రక్షింపబడాలి, అది దేవుని చిత్తం. 2, ఆయన నమ్ముకున్న ప్రజలు
ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి, అది దేవునిచ్చింది. కాబట్టి ఈ రెండు విషయాలు తెలుసుకున్నాం, ఇంకా చాలానే బైబిల్లో కలిసి తెలుసుకున్నాం. రెండైనా మనం అనుసరించగలిగితే దేవుడు చాలా చాలా సంతోషిస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభు సందేశం అన్నింటిలో దీవించుగాక. మనందరూ దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉందాం, మన ప్రభును సంతోషపరిచే వారిగా. ఆమేన్. హల్లెలూయా.